ఎంతో ఆనందంతో చిరకాలంగా 60 ఏళ్ల నుంచి మాకున్న కోరిక బస్సిపో నెరవేరిందని ఆశతో వచ్చిన కౌన్సిలర్లు ప్రజాపతిలు ఇల్లంతు పట్టణ వాసులు నియోజకవర్గాలందరికీ శిరసోజన వస్తాండి వస్తాను మీ ఒక్క జ్ఞాపకం చేద్దాం అనుకుంటాం ఇల్లంతు మున్సిపల్ ఎలక్షన్స్ లో అజయన్న అన్ని పనులు పక్క పెట్టుకొని ఇల్లంతు పట్టణంలో ప్రతి గల్లీ గల్లీ నిలుపుకుంటా నడిబొట్టులో వచ్చి ఖచ్చితంగా 60 ఏళ్లలో ఎవరు తీర్చలేండి ముఖ్యమంత్రులు తీర్చలేండి కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నీవు రవాణా శాఖ మంత్రిగా మీకు మాటిస్తున్నాను ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిల్ అందరిని గెలిపించండి బస్ సీపో ఇచ్చే బాధ్యత నాది అని ఇల్లంతు నడిబొట్టున అన్న అజయన్న మాటిచ్చింది మళ్ళీ ఎలక్షన్ రాకముందే ఎలక్షన్ కోడ్ రాకముందే పని పూర్తి చేసి మన కోరిక నెరవేర్చినందుకు ఇల్లంతు ప్రాంత ప్రజలందరికీ శిరస్సు వంచి అన్నకు మాకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీకు తెలుసు అందరు అనుకున్నారు ఆ రోజు ఓపెన్ చేసేటప్పుడు ఏదో ఎలక్షన్ల ముందు మున్సిపాలిటీ ఎలక్షన్ టైంలో వాళ్ళ కొబ్బరా కొట్టుకుపోతున్నారు బస్సు డిపో వస్తారా రాదా అని అందరు ఆశ్చర్యపోయింది కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిన మాట ప్రకారం పని మీరు చేసి నిలబెట్టుకున్న ఫలిత ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పట్టిస్తాం అంతేకాదు రవాణా శాఖగా కుమార్ అజయ్లో ఉన్న వారి నేతృత్వంలో ఆర్టీసీ వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఉద్యోగాలకు భరోసా కల్పించాలని కేసీఆర్ గారిని ఒప్పించి ఇవాళ ఆర్టీసీ సిబ్బందిని ఉద్యోగస్తులు కార్మికులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకున్న ఘనత కూడా మీ యొక్క నాయకత్వంలో జరుగుతుంచాలని అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఈ వేదికగా ఆర్టీసీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి నా ఒక విన్నపం రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఆర్టీసీ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఎందుకంటే మీకు భరోసా అయిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయన నాయకత్వంలో మీరు ఖచ్చితంగా అండగా ఉండాలని ఈ వేదిక మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ హరిప్రియ ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 ఏళ్లలో మున్సిపాలిటీ మునుపడినట్లు ఏ రోజు జరిగిన రీతిలో ఇవాళ అభివృద్ధి అవుతున్న విషయం మన కళ్ళ ముందే ఉంది అంతేకాదు బీసీ బంధు మైనార్టీ బంధు దళిత బంధు రైతు బీమా కేసీఆర్ గిట్టు కళ్యాణ లక్ష్మి 24 గంటల కరెంటు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు తండాలం గ్రామ పంచాయతీలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అంతేకాదు ఇవాళ 10% రిజర్వేషన్ చేసిన ఘనత కేసీఆర్ ది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నకు మొన్ననే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇవ్వగానే వాళ్ళట 12% చేస్తాడ నేను ఒకటే చూడగా అడుగుతా ఉన్నా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ లోకల్లో ఉన్న మన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో 10% రిజర్వేషన్ కావాలని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించినాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ ఎంపీలు మీరెందుకు గిరిజనుల కోసం 10% రిజర్వేషన్ ఇవ్వాలి ఆముదం పలకాలని మీరు కేంద్రంలో ఎందుకు ఒత్తిడి చేయలేదని చూడగా ప్రశ్న అడుగుతా ఉన్నా నేను కానీ పనికి మాల డిక్లరేషన్లు ఇచ్చి ఎలక్షన్ లో రాగానే ఎస్సీ ఎస్టీలను ఓటు రూపంలో చూసి ఓట్లు వేయించుకునే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకి ఒకటే మీకు హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి 3వసారి అయితేనే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఆదివాసీ గిరిజన బిడ్డలందరూ కూడా మళ్ళీ బాగుపడాలన్నా చేయండి ఇవ్వాలన్నా కేసీఆర్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాలి దానికి మీరందరూ ఆదరించాలని కోరుతా ఉన్నా మనం ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్న పోడు భూముల గురించి ఆ బోర్డు భూముల కోరిక తీర్చిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నమాట మర్చిపోకుండా రేపు జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా చెల్లెలు హరిప్రియకి కారు గుంటు మీద ఓటు వేసి గెలిపించాలని ఈ సమావేశంగా మీరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అన్న పువ్వాడజీ గారికి ఈ బస్సు పోయి ఈ ప్రాంత ప్రజల కోరిక తీర్చేందుకు ఇవాళ బస్సు ఆర్టీసీ బస్సు చూడగానే ఎప్పుడు చూసినా కొత్తగూడెం డిపో ఖమ్మం డిపో చూసేది ఇవాళ ఇల్లంతు డిపో బస్సు మీరు చూడగానే చాలా గర్వంగా ఉండాలి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ జై